సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సాపురం సభలో జనసేన పార్టీని ఉద్దేశించి రవిడీసేన అంటూ వ్యాఖ్యానించడంపై జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యదర్శి బోడపాటి శివదత్ మీడియా సమావేశం నిర్వహించి అవినీతి అక్రమాలతో 16 నెలలు జైలు జీవితం గడిపిన సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పార్టీని విమర్శించటం హాస్యాస్పదంగా ఉందంటూ సీఎంపై ఫైర్ అయ్యారు. చాలా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని రెవల్యూషన్ అంటాం చాలా వ్యతిరేకిస్తామండి. ఎవరిది బూత్ర పార్టీ ఎవరిది రౌడీల పార్టీ ప్రజల్లోకి మన పార్టీ గురించి ప్రజల్లో చాలామంది చర్చించుకుంటున్నారు. ఒక నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ మాట చెప్తే అక్కడ రోడ్లు పోయింది జన సైనికులు అందరూ కలిపి రోడ్లు వేయడం కానీ చేయడం కానీ దాని గురించి చెప్పిన మమ్మల్ని అనేది రౌడీచాన్ అని మన దాదాపు ఫ్యాక్టరీ పార్టీ అని జనాలందరికీ తెలుసండి. మీరు ఎంతమంది ఎవరు గొడవ చేసినా సరే అది చెరువు పని ముద్రకి మీద త్వరలోనే 2024లో సరే సమాధానం చెప్తాం. మా సేన జై జనసేన. జనసేన పార్టీని రౌడీ సేన అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు అతి తక్కువ టైంలో ప్రజలందరికీ కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి మోసాన్ని ప్రజలకు పరిచయం చేశారు. రోడ్ల విషయంలో ఏ విధంగా మోసం చేశారు, అలాగే ఈ యొక్క గృహాలు పేదలకు ఇల్లు కడతానన్న విషయంలో ఏ విధంగా మోసం చేశారు, పౌర కార్మికుల విషయంలో ఏ విధంగా మోసం చేశారు, మత్స్యకారుల విషయంలో ఏ విధంగా మోసం చేశారు, దిశ చట్టం ఏ విధంగా ఎంతవరకు